మనసుంటే మార్గం ఉంటుంది, ఆలోచన ఉంటే ఆచరణ ఉంటుందని నిరూపించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు డాక్టర్ రోహిత్. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. లివర్ వ్యాధితో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజు అనే యువకుడికి ఆర్థిక సహాయం అందించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమానందిస్తారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ నేరుగా వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది? అదే ఇవాళ మా హరిజన్ బస్తీ అల్వాల్ నివాసుడు సంజీవ్ అనే ఒక 32 ఏళ్ళ చిన్న యువకుడు ఇవాళ లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. మరి వారి ఆర్థిక పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నందున మా ఎంఎస్ఎస్ నుంచి మేము ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము వారికి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వారికి కొన్ని ఖర్చుల నిమిత్తం వారికి కొంచెం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ తట్టుకోవడానికి మా ఎంఎస్ఎస్ రెడీగా ఉంటుంది. ఓకే, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మీ దగ్గరకు ఎక్కువగా వస్తుంటారు, ఇటు ఏపీ కానీ తెలంగాణ నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో ఇప్పటివరకు ఎంతమందికి దాదాపు మీరు ఇట్లా వైద్య సహాయం అందిస్తున్నారు? అంటే నేను లెక్క నంబర్ చెప్పలేను, కానీ చాలామంది అంటే ఉట్టి తెలంగాణ మల్కాజ్గిరి అనే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉంటారు, కొంతమంది కర్ణాటక నుంచి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడి నుంచి వచ్చినా మా ఎంఎస్ఎస్ సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఇవాళ ప్రత్యేకంగా ఈ సంజీవ్ ఘటన మాత్రం మమ్మల్ని తీవ్రంగా కలిసివేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఘటనలు ఎన్నొచ్చినా మా ఎంఎస్ఎస్ తట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. బాధితుని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, అసలు ఏం జరిగింది? అదే కాలే అది ప్రాబ్లం అనే అన్నారు. ఇక దాంతో ఇంకా మేము మా కాలనీ వాళ్ళ చెప్తే మా కాలనీ వాళ్ళు సార్ దగ్గరికి వెళ్ళారు. హనుమంతరావు వాళ్ళ బాబు తను ఇతను కేర్ తీసుకుంటున్నారు మమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా మాకు సాయం కూడా చేశారు, ఆర్థిక సాయం కూడా చేశారు. మాకే కాదు మా బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ సాయం కావాలన్నా మాకు ఇమీడియట్గా వాళ్ళు వచ్చి సాయం. ఓవరాల్గా అయితే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం అలవాటుకు చెందినటువంటి యువకుండా అయితే అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఎవరు ముందుకొచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎవరు ముందుకొచ్చినా కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని మైనంపల్లి రోహిత్ అయితే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల వేణుతో నుమాని అభిన ఆంధ్ర.